రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ లో టిపిసిసి కార్యదర్శి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నామని అస్సాం ముఖ్యమంత్రిపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని ఆయనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి, అల్లాటి వెంకటి, కౌన్సిలర్ అనిల్, రాజు, బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడము అది దేశంలో సిగ్గుచేటు. ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిలో, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మీరు ఎవరు, మీ తండ్రి ఎవరు అని తెలిసి కూడా కావాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఒక నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అది సిగ్గుచేటు. బీజేపీ నాయకులకు ఎవరికైనా కానీ సిగ్గు లజ్జా ఉన్నట్టయితే ఎట్టి పసులు దీన్ని ఖండిస్తూ రావత్ వర్మ అసలు ముఖ్యమంత్రి గారిని ఇమీడియట్గా బర్తరఫ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అస్సాం ముఖ్యమంత్రిని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో అడ్డుకొని వాళ్ళని తరిమి కొడతామని తెలియజేస్తూ ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రిని మోడీ గారు చిత్తదూకుంటే ఆయన భారతమాత బిడ్డలమని ఎప్పుడూ భారతమాత భారతమాత అని చెప్తాడు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నాం. నీకు భారత మాతపై కానీ భారత మహిళలపై కానీ నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై హింద్. మాటలకు ఈ బీజేపీ వాళ్ళు కనీసం సమర్థించకుండా ఇంకా ఉండాల్సిందిగా మాట్లాడుతున్నారు. ఏదో ఇప్పుడు రాష్ట్ర సీఎం రాహుల్ గాంధీ గురించి ఏదో సమర్థించినట్టు మాట్లాడతాయి. ఈరోజు బండి సంజయ్ ఏమంటాడే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, జీవితం లైఫ్ జీవితంలో కూడా మేము కలిసేది లేదు, లైఫ్లో కూడా కలిసేది లేదు. వాళ్ళే ఒకరి మీద ఒకరు దొంగలనుకుంటా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక కేంద్ర ప్రభుత్వం మొత్తం నా దగ్గర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవరిది, ఎవరు అరెస్ట్ చేయించుకోవడం లేదు, కేసులు పెట్టుకోవడం లేదు, ఏదో మీదికి మాట్లాడుతారు. రాబోయే రోజుల్లో చెప్తున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళము, లేదా ఇప్పుడు ఈ అస్సాం ముఖ్యమంత్రి దేశాధ్యక్ష క్షమాపణ చెప్పాలి, లేదంటే మోడీ గారు రాజీనామా చేయించాలి అని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.